తెలుగు అసోసియేషన్ వేడుకలకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆహ్వానం దక్కింది. ఆయన అమెరికా వెళ్లారు, వేడుకల్లో పాల్గొన్నారు, అక్కడి అభిమానులను కలిశారు, వారితో ముచ్చటించారు. కాగా ఒక అమెరికన్ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బికినీ ధరించి సదరు అమెరికన్ గర్ల్ శరీరాన్ని తడుముతూ ఈమె అమ్మాయ లేక బొమ్మ అని టెస్ట్ చేస్తున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడిన అమ్మాయని తర్వాత అర్థమైంది అంటూ కామెంట్ పెట్టాడు. అలాగే అమెరికా కూడా నన్ను ప్రేమిస్తుంది అంటూ మరొక ఫోటోలో కామెంట్ చేశాడు. తన ట్రిప్ ఎంతో గొప్పగా మలచిన నాటాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వర్మ తన అమెరికన్ ట్రిప్ ఫోటోలు షేర్ చేశారు. ఇక వర్మ అమెరికన్ అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నట్లున్న ఫోటోలు చూసి నెటిజన్స్ వివిధ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమెరికన్ ట్రిప్ లో వర్మ తన డ్రీమ్ ప్లేసెస్ విజిట్ చేశారు. డల్లాస్ లో గల బేబీ డాల్స్ క్లబ్ లో ఎంజాయ్ చేయాలనేది వర్మ కోరికట. వర్మ ఆ కోరిక తీర్చుకున్నాడు. ఎప్పటి నుండో నేను వెళ్లాలనుకుంటున్న బేబీ డాల్స్ క్లబ్ కి వెళ్లానంటూ ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా ప్రపంచంలోని ప్రతి మగాడు బేబీ డాల్స్ జెంటిల్మెన్స్ క్లబ్ ని సందర్శించాలి, అలా వెళ్ళని మగాళ్ళు మగాళ్లే కాదని ట్వీట్ చేశాడు. కారణం తెలియదు కానీ ఈ ట్వీట్ ని వర్మ డిలీట్ చేశారు. డేరింగ్ వర్మ ఆ ట్వీట్ డిలీట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. మరోవైపు వర్మ వ్యూహం టైటిల్ తో మూవీ చేస్తున్నారు. ఇది వైఎస్ జగన్ బయోపిక్. ఆయన్ని 2 సార్లు కలిసిన వర్మ వ్యూహం మూవీ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మూవీ స్టిల్స్ కాకరేపుతున్నాయి. వ్యూహం మూవీలో చాలా మందిని వర్మ టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో పిఆర్పి ప్రస్తావన కూడా ఉండే అవకాశం ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను చూపించారు. వ్యూహం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల వర్మ కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. RGV డెన్ అని దానికి పేరు పెట్టాడు. RGV డెన్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. తనను డైరెక్టర్ గా పరిచయం చేసిన నాగార్జున ఫోటోతో పాటు తనకిష్టమైన యాక్టర్స్ అమితాబ్, శ్రీదేవి ఫోటోలను తన చిత్రాల వర్కింగ్ స్టిల్స్ తో ఆఫీస్ లో నింపేశారు.